వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈ రోజు వచ్చేవాటికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా డిజిటల్ లైబ్రరీ వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే చూద్దాం. అదేవిధంగా లైబ్రరీ వ్యవస్థకు సంబంధించి ప్రజెంట్ రెండు రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఉంది, ఈ లైబ్రరీ వ్యవస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, ఇక్కడ మనకి తాజాగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడంతో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం వల్ల ఇక్కడ విద్యార్థులకు ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ప్రజెంట్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. అయితే ఈ యొక్క లైబ్రరీస్ వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఈ యొక్క ఏదైతే ఉందో ఫ్యాకల్టీ సిస్టమ్ కానివ్వండి, ఫర్నిచర్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా లైబ్రరీ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటేనే మనం ఆశించిన రిజల్ట్ అయితే ఇక్కడ సాధించడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మనం గతంలో చెప్పడం జరిగింది. ఇవి ఉగాది అంటూ, అదేవిధంగా డిసెంబర్ కానివ్వండి, మార్చి అంటూ ఇలా పోస్ట్ పోన్ అయితే వచ్చినాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రీసెంట్గా తీసుకొస్తున్నటువంటి జగనన్న కాలనీలలో మనకి ఈ యొక్క లైబ్రరీస్ అయితే తీసుకొస్తున్నాం, డిజిటల్ లైబ్రరీస్ అంటూ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా 3 ఫేజెస్లో వీటిని ఫిల్ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సచివాలయాల అనుబంధంగా ఉన్నటువంటి సుమారు 13,000 వరకు కూడా ఫిల్ చేస్తామంటూ చెప్పడం జరిగింది అన్నమాట. సో దీని క్వాలిఫికేషన్ ఏంటనేది, అదేవిధంగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ కానివ్వండి గతంలో మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. అయితే మనం ప్రతిదీ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం డిలే చేసుకుంటూ వస్తుంది, ఎందుకంటే COVID-19 సిచ్యువేషన్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటి వల్ల కొంతవరకు డిలే అయితే జరగడం జరిగింది. కొన్ని చోట్ల డిజిటల్ లైబ్రరీకి సంబంధించి కన్స్ట్రక్షన్స్ అయితే ప్రజెంట్ స్టార్ట్ అయినాయి అనమాట. మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి కంపల్సరీగా జూన్ లేదా జూలై అని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2023 ఎండ్లోపు వీటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలంటూ రాష్ట్ర సీఎం అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఈ యొక్క ఏదైతే బిఎల్ఐసీ కానివ్వండి, ఎంఎల్ఐసీ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్, సిఎల్ఐసీ, అదేవిధంగా డిప్లొమా లైబ్రరీ సైన్స్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట మనకి పోస్ట్ను బట్టి. దానికి సంబంధించి అప్డేట్స్ రాగానే, నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే ఎవరు ఎలిజిబిలిటీ ప్యాటర్న్ కానివ్వండి, ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి, అదేవిధంగా వేకెన్సీస్ ఫేజ్ 1కి సంబంధించి 3 ఫేజెస్లో ఫిల్ చేస్తామన్నారు కాబట్టి ప్రతి డీటెయిల్ కూడా అందరికంటే ముందుగా మనం ఇవ్వడం జరుగుతుంది చాలా యాక్యురసీగానే. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మనం క్లియర్గా చెప్పడం జరిగింది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో 150 డివిజన్స్ అనమాట. ఈ యొక్క డివిజన్స్కి సంబంధించి ప్రతి డివిజన్కి ఒక లైబ్రరీ పెట్టాలంటూ కూడా కేటీఆర్ గారు గతంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క మోడర్న్ డిజిటల్ లైబ్రరీకి సంబంధించి మనం గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ లైబ్రరీస్ కానివ్వండి, కాలేజీ లైబ్రరీస్, అదేవిధంగా డిగ్రీస్కి సంబంధించి స్కూల్ లైబ్రరీస్ అనమాట, వీటన్నిటికి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నటువంటి 80,000కి సంబంధించి ప్రజెంట్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ రిలీజ్ అయింది, గ్రూప్ 1కి సంబంధించి రిలీజ్ అయింది, ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లస్కర్స్ వాటిని ఫిల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ యొక్క హెల్త్ మినిస్టర్ అయితే గతంలో చెప్పడం జరిగింది 13,000 ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్, ఇయర్ ఈ యొక్క మంత్ ఎన్నికల దీనికి సంబంధించి అప్డేట్స్ వస్తాయంటూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విద్యాశాఖ అనమాట, విద్యాశాఖ తరఫున మనకి డిఎస్సి రావాల్సి ఉంది. ఇక్కడ టీజీటీ, పీజీటీలు, అదేవిధంగా పీఈటీలు కానీ వీటిలో నాన్ టీచింగ్ భాగానికి చెందినటువంటి ఏదైతే ఉన్నాయో లైబ్రరీస్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్స్ అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ అనమాట, ల్యాబ్ అటెండెంట్లు, అటెండర్ పోస్టులు, ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ సంబంధించి వాటిలో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క లైబ్రరీస్కి సంబంధించి మనకి కంప్లీట్గా సుమారు ఇప్పుడు గతంలో 1,000 ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 80,000 అనేది అనౌన్స్మెంట్ చేయడం వల్ల అసెంబ్లీలో మనకి సుమారు 1,500 వరకు లైబ్రరీ జాబ్స్ అయితే ఆశించడానికి అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి క్లియర్గా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే ఆ డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రెగ్యులర్ జాబ్స్ అనమాట, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ద్వారా అయితే ప్రజెంట్ అయితే కొంతవరకు ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట.
సో ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ ఉంటారో మ్యాక్సిమం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జాబ్స్ అయితే వీలైనంత త్వరగా సాధించడానికి ప్రతి ఒక్కరి ఛాన్స్ ఉందన్నమాట. సో చాలా తక్కువ కట్ ఆఫ్స్ ఉంటాయి ఎందుకంటే కాంపిటీషన్ లేదనమాట. ఈ యొక్క లైబ్రరీ వ్యవస్థలో కూడా మనకి జాబ్ రోల్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎన్విరాన్మెంట్ కూడా చక్కగా ఉంటుంది అనమాట, సైలెంట్ అనమాట, ఉదయం నుంచి ప్రశాంతతతో కూడిన జాబ్ అనమాట. చాలా ది బెస్ట్ జాబ్, వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్లో లైబ్రరీ జాబ్ అనేది కూడా. సో ఇప్పుడు వచ్చేబట్టి ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్రంథాలయాల యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగిందంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగిందనమాట. లైబ్రరీలో సరైన సదుపాయాలు లేకపోవడంతో 11 నుంచి ఉదయం సాయంత్రం 6 వరకు అక్కడే ఉంటున్నారనమాట. సరైన ఫెసిలిటీస్ ఉండాలి, అందులో ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి ఎంతగానో ఇక్కడ కూర్చొని వీరు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. ప్రతి లైబ్రరీ కూడా ఎక్విప్మెంట్ ప్రాసెస్ కానీ ముందుగా న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఈ యొక్క మ్యాగజైన్కి సంబంధించి, అదేవిధంగా మనకి కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఈ యొక్క బుక్స్ ఏవైతే ఉంటాయి, ఇంపార్టెంట్ బుక్స్ సబ్జెక్ట్ వైజ్కి సంబంధించి ఇవన్నీ సెక్షన్ వైజ్ ఉంటాయన్నమాట, డిపార్ట్మెంట్గా అక్కడ. సో ప్రతి సెక్షన్కి సంబంధించి మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, అక్కడ ఎక్విప్మెంట్ ఉండాలి, కూర్చొని చదువుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఉండాలన్నమాట. సో ఆ విధంగా లేకుండా ఇవ్వండి. ఇక్కడ మనకు ఒక పిక్లో చూసినట్టయితే చెట్ల కింద కూర్చొని వీరు చదువుతున్న విధానం అయితే మనకు కనపడుతుంది. ఇలాంటి వ్యవస్థ ఇంకా ఉందన్నమాట మన తెలుగు రాష్ట్రాల్లో. వీటన్నిటిని సమూలంగా మార్పులు అనేది చెందాలంటే ఈ యొక్క బిల్డింగ్స్కి సంబంధించి కానివ్వండి, ముఖ్యంగా స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలైతే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇది ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లైబ్రరీ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. సో మనకి లైబ్రరీ నోటిఫికేషన్స్ కన్ఫామ్గా ఉన్నాయన్నమాట, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి 1500 పైగా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీస్ కంపల్సరిగా వదిలేటువంటి నోటిఫికేషన్, ఎందులో అనుమానం లేదు. కాకపోతే ఇవి డిలే అవుతున్నాయి, ఎందుకు డిలే అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు చెప్పింది. సో వెయిట్ చేద్దాం, ఫేజెస్ వైగా వాళ్ళు ఫిల్ చేస్తూ ఉన్నారు కాబట్టి. ఫస్ట్ ఫేజెస్ సంబంధించి సుమారు 4500 వరకు ఉన్నాయన్నమాట ఈ జాబ్స్. ఇవి వీలైనంత త్వరగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎవరు కూడా కేర్లెస్ చేయొద్దు. ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మినిమం జనరల్ స్టడీస్ మీద గ్రిప్పు పట్టుపంచుకుంది అనమాట. మనం ప్రతిరోజు కూడా జనరల్ స్టడీస్కి సంబంధించి వీడియోస్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది, ఇంపార్టెన్స్ బిట్స్ అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు ఇంకా అవి చూడనట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అనమాట. ఇక లోకల్ లాంగ్వేజ్లోనే ఇవ్వడం జరిగింది అన్నీ కూడా అనమాట. సో అదేవిధంగా మనకి ఈ యొక్క థీరీ ఉంటుందన్నమాట సబ్జెక్టుకి సంబంధించి. ఆ సబ్జెక్టుకి సంబంధించి మనం ఈ యొక్క సిలబస్ అనేది మెన్షన్ చేసిన తర్వాత దాన్ని బట్టి తర్వాత వీడియోస్ అనేది ఖచ్చితంగా లైబ్రరీ వ్యవస్థకు సంబంధించి చేయడం జరుగుతుంది, మనకి ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట. సో మినిమం క్వాలిఫై అయితే మ్యాక్సిమం జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. రెగ్యులర్ జాబ్స్, చాలా పీస్ఫుల్ జాబ్స్ అనమాట ఇవి. సో ఇది ఈరోజు ప్రధానంగా లైబ్రరీ వ్యవస్థకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, డైలీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.